నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు రావాలంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. అలాగే మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకైతే కరోనా టీకా సర్టిఫికెట్ ఇస్తారు. ఆ యొక్క కరోనా టీకా సర్టిఫికెట్ని అయితే మనం ఆరోగ్య శాఖ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆరోగ్య శాఖ సాంకేతిక విభాగం అయితే పరిశీలించిన తర్వాత మన యొక్క టీకా సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది ఒరిజినలా లేకపోతే డూప్లికేటా లేకపోతే ఆమోదిస్తూ ఉన్నారా లేకపోతే ఏ అన్నీ పరిశీలించిన తర్వాత మీరు కువైట్కు రావాలా వద్దా అని చెప్పేసి మనకైతే ఒక మెసేజ్ ద్వారా అయితే పంపడం జరుగుతుంది, మెయిల్ ద్వారా. అలాగే మనం చూసుకుంటే వందలాది మంది కువైట్ యజమానులు అలాగే కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నిన్న మొన్న అయితే సభా హాస్పిటల్ ప్రక్కన ఉన్న ఆరోగ్య శాఖ సాంకేతిక విభాగం కార్యాలయాన్ని అయితే సందర్శించడం జరిగింది. మా యొక్క ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ యొక్క టీకా సర్టిఫికెట్లు ఉన్నాయి, అవి ఆమోదించాలని చెప్పి అలాగే కంపెనీ ప్రతినిధులు కానీ కువైటీలు కానీ పెద్ద సంఖ్యలో అయితే వందలాది మంది ఆ యొక్క ఆరోగ్య శాఖ సాంకేతిక విభాగ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు అయితే ఒకటే తెలపడం జరిగింది, ఎవరైతే విదేశాల్లో ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క టీకా సర్టిఫికెట్లు అనేది ఆరోగ్య శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మా యొక్క సాంకేతిక విభాగం అయితే దాన్ని పరిశీలించి ఆమోదిస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. దయచేసి ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పి తెలపడం జరిగిందన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.